మనం సాధారణంగా అన్ని రకాల కూరగాయ పంటలు కానీ లేదా వాణిజ్య పంటలు కానీ పత్తి, మిరప, మినుము, పెసర ఇలాంటి పంటల్లో మనకు వేరుకుళ్ళు తెగులు, అగ్గి తెగులు, కొమ్మ తెగులు, కాండం తెగులు ఇలాంటివి అయితే పలు రకాల తెగుళ్ళు అయితే వస్తాయి. మెయిన్ ఈ తెగుళ్ళకు గల కారణం ఏంటంటే భూమిలో ఉండేటువంటి చెడు బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాని నివారించడానికి లేదా కంట్రోల్లో పెట్టడానికి మనము విరివిగా వాడేటువంటివి ట్రైకోడర్మా విరిడి, సూడోమాను ఫ్లోరసెస్ బ్యాక్టీరియా ఈ రెండింటిని ఉపయోగించి భూమిలో ఉండేటువంటి చెడు బ్యాక్టీరియాని కంట్రోల్లో మనం పెట్టవచ్చు. ఇవి ఏ విధంగా మొక్కకి ఎలాంటి హాని చేస్తాయంటే పత్తి మిరపలో అయితే పూత లేదా గోడ దశకు వచ్చినప్పుడు మొక్క సడన్గా ఎప్పుడన్నా మొబ్బు పెట్టినప్పుడు నాలుగు చినుకులు పడ్డప్పుడు కానీ లేదా మనం నీళ్లు పెట్టినప్పుడు కానీ ఈ క్లైమేట్ తొందరగా అయితే భూమిలో తేమ శాతం ఒకసారిగా పెరిగి తగ్గటం వల్ల ఆ టైంలో అయితే ఈ మొక్క చనిపోవటం అయితే జరుగుతుంది లేదా వడబడటం అయినా లేదా మొక్క మీద ఎండిపోవటం, ఆకులు ఎండిపోవటం ఇలాంటివి అయితే జరుగుతాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మామూలుగా అయితే సీడ్ అని అనుకుంటారు, మనం కరెక్ట్గా సీడ్ వేయలేదు అందువల్ల వచ్చింది అనుకో. ఇది సీడ్కి దీనికి అయితే అసలు సంబంధమే లేదు. భూమిలో ఉండేటువంటి చెడు బ్యాక్టీరియా శిలీంధ్రాలు, ఈ శిలీంధ్ర నాశిని ఇది ఎక్కువగా ఉండటం వల్ల ఇది మొక్కకు హాని చేస్తుంది. ఈ హాని చేసి దీన్ని కంట్రోల్ ఉంచడానికి ట్రైకోడర్మా విరిడి, సూడోమాన్ ఫ్లోరసెస్ ఈ రెండింటిని అయితే ఉపయోగించవచ్చు. ఇవి మొక్కకి ఉపయోగపడే లేదా మొక్కలో ఉండేటువంటి చెడు శిలీంధ్రాన్ని బ్యాక్టీరియాన్ని చంపుతుంది, కంట్రోల్లో ఉంచుతుంది. ఇది మనకు మార్కెట్లో పౌడర్ రూపంలో అయితే దొరుకుతుంది ట్రైకోడర్మా విరిడి. దీన్ని ఎలా ఉపయోగించాలంటే 90 కేజీలు పశువుల ఎరువు, 50 నుంచి 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండి ఈ రెండు మిశ్రమాలని కలిపేసి కలిపిన తర్వాత దీనిలో 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఎకరానికి ట్రైకోడర్మా విరిడిని కలిపేసి వారం నుంచి 10 రోజుల వరకు వీటిని మగ్గబెట్టాలి. ఈ మిశ్రమంలో ట్రైకోడర్మా విరిడి కలుపుకొని దాని మీద గోని పట్ల వేసుకొని రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా 2 పూట్ల కాసి నీళ్లు జలకరించుకొని దాన్ని తేమ పోకుండా చూసుకున్నట్లయితే ఒక బూజరపోలు అనేది ఒక బ్యాక్టీరియా అయితే ఆ పశువుల ఎరువులో ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అయిన తర్వాత 7 రోజుల నుంచి 8 రోజుల తర్వాత కాల వ్యవధిలో దీన్ని తీసుకొని మనము ఎకరం మొత్తం చల్లుకున్నట్లయితే నిమ్ము టైంలో అది భూమిలో చివరి దుక్కిలో లేదా దుక్కి వేసే ముందు కత్తి నిమ్ముగా ఉన్న టైంలో మనము భూమిలో చల్లుకున్నట్టయితే ఇది చేను మొత్తము స్ప్రెడ్ అవుతూ ఉండేది. 90 కేజీల ఎరువు మనం కరెక్ట్గా పొలం మొత్తం చల్లలేము కాబట్టి పలచగా చల్లుకున్నా అయినా సరే భూమి మొత్తానికి ఇది నిమ్ముగా ఉంటే వ్యాపించి దానిలో మంచి బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ చేసి భూమిలో ఉండేటువంటి చెడు బ్యాక్టీరియాని అయితే చంపుతుంది. ఈ ట్రైకోడర్మా విరిడిని మనం విత్తన శుద్ధిగా కూడా మనం వాడుకోవచ్చు. 1 కేజీ విత్తనాల్లో 10 గ్రాముల ట్రైకోడర్మా కలుపుకోవచ్చు లేదా పసుపు, బంగాళదుంప, ఇలా దుంప, కందదుంప ఇలాంటి పంటల్లో అయితే మనము విత్తన శుద్ధిగా కూడా వాడుకోవచ్చు. 100 లీటర్లకి 1 కేజీ ట్రైకోడర్మా కలిపి దాన్ని మనము ఒక అరగంట ఇత్తనము దానిలో నానబెట్టుకున్నట్లయితే అది విత్తనానికి ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాని చంపుతుంది. తర్వాత అరగంట తర్వాత బయట తీసి మనము విత్తనం అయితే మనం మొక్క భూమిలో అయితే నాటుకోవచ్చు. ఈ విధంగా అయితే విత్తన శుద్ధి అయితే చేసుకోవచ్చు. ఇదే మీకు రఫ్గా అయితే చెప్తున్నాను. ఇది ఒక మిత్ర శిలీంధ్ర నాశిని ట్రైకోడర్మా విరిడి, సూడోమాన్ ఫ్లోరసెస్ బ్యాక్టీరియా. ఈ యొక్క బ్యాక్టీరియా వీటిలో ఉండేది బ్యాక్టీరియాని, వీటి యొక్క జీవితకాలం 3 నుంచి 6 నెలల్లోపు మాత్రమే బ్యాక్టీరియా దానిలో బతికైతే ఉంటుంది. 6 నెలల తర్వాత అయితే అది ఎక్స్పైర్ అవుతుంది, దానిలో ఉండే బ్యాక్టీరియా కూడా చనిపోయిన తర్వాత మనం వాడుకున్నా కూడా అంత ఫలితం అయితే కనిపించదు మనకి. విత్తనానికి మొక్కలు చనిపోవడానికి అసలు రిలేషనే లేదు. భూమిలో ఉండేటువంటి బ్యాక్టీరియానే మొక్క చనిపోవడం గల మెయిన్ కారణము. అన్ని కూరగాయ పంటలు, వాణిజ్య పంటలు, అపరాల పంటల్లో వాడుకోవచ్చు. ఏ పంట అయినా సరే ఎండిపోతుందంటే ఈ చెడు బ్యాక్టీరియా కారణం. 90 కేజీల ఎరువు, 10 కేజీల వేపపిండి మిశ్రమంలో 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ట్రైకోడర్మా, సూడోమాన్ ఫ్లోరసెస్ ఈ రెండింటిని కలుపుకొని వారం రోజులు మగ్గబెట్టుకొని 1 ఎకరానికైతే మనం చల్లుకోవచ్చు. లేదా మొక్క ఆల్రెడీ వేసాము, వేసిన తర్వాత అనుకోకుండా ఈ ప్రాసెస్ అనేది జరగలేదు, మనం చేయలేదు, మొక్కలు ఎండిపోతున్నాయి అంటే 100 లీటర్ల నీటిలో 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ట్రైకోడర్మాను కలిపి ఆ మిశ్రమాన్ని కలిపి డ్రంచింగ్ పద్ధతిలో పోసుకుంటూ పోవాలి. అంటే మొక్క మొదళ్ళ దగ్గరకు వేసుకున్నట్టయితే మొక్కలు మొదళ్ళ దగ్గర పోసుకుంటూ వెళ్ళాలి. లేదా మొక్క వేరు తడిచే విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ వెళ్ళాలి. 100 లీటర్ల నీటికి
ఒక కేజీ ట్రైకోడర్మా కలిపి ఎన్ని మొక్కలు అయితే ఉంటాయో మొక్క వేరు వరకు కొంచెం తడిసే విధంగా ఈ నీరు పోసుకున్నట్లయితే మనము ఈ తెగులు నివారణ అయితే మనం నివారించవచ్చు. పైన వచ్చేటువంటి అగ్గి తెగులు, కొమ్మ కుళ్ళుడు, కాండం తెగులు, వేరు కుళ్ళుడు, దుబ్బు తెగులు, వరి యొక్క కాండం తెగులు, అగ్గి తెగులు, అపరాల పంటల్లో ఆ మొక్కలు ఎండిపోవటము, లేదా దుంప కుళ్ళుడు, దుంప ఎక్కువ ఎదగపోవడం గల మెయిన్ కారణం ఈ చెడు బ్యాక్టీరియా. ఈ చెడు బ్యాక్టీరియాను కంట్రోల్లో ఉంచడానికి సుడోమోనాస్ ఫ్లోరోసిస్ కానీ ట్రైకోడర్మా విరిడి కానీ మనం ఉపయోగించి మన పంటలను మనం అయితే కాపాడుకోవచ్చు.